హలో అండి, నమస్తే. ఇవాళ మనం అటుకుల స్నాక్స్కి ప్యాన్ వేడెక్కాక మనం థిన్ పోహా యూస్ చేయాలి. ఇది థిన్ పోహా అండి, పల్చని అటుకులు కాబట్టి మనం ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకొని ఇలాగ అటుకులు వేసుకుని మీడియంలో పెట్టుకుని హీట్ మనం కలుపుకుంటూ ఉండాలి. కలుపుకోకపోతే కిందన అటుకులు మాడిపోతాయండి. సో మనం అలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అటుకుల్ని. ఇలాగా అటుకులను అలాగా కలుపుతూ మధ్యలో మనకి క్రిస్పీగా ఉండేటట్టు చూసుకోవాలండి. అటుకులు క్రిస్పీగా వచ్చినంత వరకు కలుపుకుంటూ ఉండాలి, వేగించుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు మనకి క్రిస్పీగా అయింది. సో ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్నాక తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత కొంచెం షుగర్ అండి, లైట్గా షుగర్ని యాడ్ చేయొచ్చు. ఇందులో మనకి బయట కొన్న వాటిల్లో వచ్చేటట్టు వస్తుంది. తర్వాత కొంచెం ఇందులో శనగపప్పు, కొంచెం మనకి నచ్చినంత మీకు కావాల్సినంత శనగపప్పు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం పంచదార, కొంచెం శనగపప్పు అన్నీ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇక్కడ నేను కొన్ని డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. అవి ఏంటంటే మనకి బయట కార్న్ఫ్లేక్స్లో దొరుకుతాయి కదండి డీప్ ఫ్రై చేయడానికి, అవి కొన్ని పీనట్స్, కొన్ని క్యాష్యూస్, ఇవన్నీ కూడా ముందుగానే నేను డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. సో చూడండి అవన్నీ నేను. సో ఇందులో మనం ఇప్పుడు వేయించిన అటుకులు మనం వేయించాం కదండి, అవన్నీ ఒకసారి మొత్తం అన్నీ వేసుకొని ఒకసారి జస్ట్ అలాగా మిక్స్ చేసుకుంటే మనకి అటుకులు స్నాక్స్ రెడీ అయిపోతుంది. సో ఇందులో ఇంకా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇందులో కారం యాడ్ చేయలేదు, కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు మనకి స్పైసీగా కూడా ఉంటుంది. ఇదేనండి సింపుల్ ఈజీ పోహా స్నాక్స్. ఇది థిన్ పోహాతో చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అది అంత మనం ఎక్కువ యూజ్ చేయక్కర్లేదు. సో ఫైనల్లీ ఆ నాటుకుల స్నాక్స్ రెడీ.